మానవ జాతి పుట్టినప్పుడు కులమతాలు లేవని, కులమతాల కట్టుబాట్లు మానవులు సృష్టించుకున్నవేనని మాజీ లోకాయుక్త జస్టిస్ సుభాషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మత సామరస్యం, ప్రపంచ శాంతి అంశంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కాకినాడకు చెందిన శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అన్ని దేశాల ప్రజలు కలిసిమెలిసి ఉన్నప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని జస్టిస్ సుభాషన్ రెడ్డి చెప్పారు. అందరికీ విద్య వైద్యం అందాలని, ప్రజలంతా సామరస్యంతో జీవించాలని పిలుపునిచ్చారు. మానవత్వంతోనే ఈశ్వరత్వం ఉందని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మఠాధిపతులు ఘనంగా సన్మానించారు. శాంతిని నెలకొల్పే పద్ధతులని అవలంబించాలి. అదే మరి డాక్టర్ ఉమర్ అలీ షా ఈ పీఠంలో చేస్తున్న గొప్ప సేవ. మానవునికి రెండు కళ్ళు ఎంత ప్రధానమో అదేవిధంగా ఆధ్యాత్మిక జ్ఞాననేత్రము, సామాజిక సేవానేత్రము అనే రెండు కళ్లతో దర్శించగలిగినట్లయితే మానవత్వం పరిడిరివిల్లుతుంది. ఆ మానవత్వంలోనే ఈశ్వరత్వం ఉంది. అంచేత మనలో ఉండేటువంటి రాక్షసత్వాన్ని తొలగించుకుని ఈశ్వరత్వాన్ని పొంది తరింప చేసుకోవడానికి మానవతా విలువలతో కూడినటువంటి ఆధ్యాత్మిక సదస్సులు ప్రతి గ్రామాన పట్టణాల్లో జరిగినట్లయితే మనందరిలో కూడా సమభావం ఏర్పడుతుంది, సమైక్యత ఏర్పడుతుంది. అటువంటి విషయంగా తీర్చిదిద్దడానికే మత సామరస్యము, ప్రపంచ శాంతి అనేటువంటి సదస్సుని ఈ ఆధ్యాత్మిక పీఠం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది.